ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतये नमः श्री वीरब्रह्मेंद्र सद्गुरवे नमः। ई रोजु मनमु योक 2023 आगस्टु नेल రెండవ పక్షం అంటే 16 నుంచి 31వ తేదీ వరకు శుక్లపక్షం అమావాస్య టు పౌర్ణమి అని చెప్పాం కదా। శుక్లపక్షం కాబట్టి మనం తీసుకునేది ముందుగా ఈ రాశులన్నీ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం। ఈ గ్రహరాశులు మేషరాశి వారికి ఎలా ఉంటుందని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తీసుకున్నట్లయితే మేషరాశిలో గురు రాహువులు ఉన్నారు, శుక్రుడు వచ్చేసి మనకు కర్కాటక రాశిలో ఉన్నారు, రవి బుధులు సింహరాశిలో ఉన్నారు, ఈ యొక్క కుజుడు చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు, కేతువు వచ్చేసి తులారాశిలో ఉన్నాడు, అలాగే శని భగవంతుడు కుంభంలో వక్రించి ఉన్నాడు। ఇది గ్రహచారం। ఈ గ్రహచారాన్ని బేస్ చేసుకుని మనం తీసుకుంటే పోతే మనం కన్యారాశి కన్యా లగ్నాన్ని తీసుకున్నట్లయితే విశేషించి ఇప్పుడు వృశ్చిక రాశి ఇప్పుడు కన్యారాశి కన్యా లగ్నం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ పక్షంలో మనకు ఇది శుక్లపక్షం అనుకుంటున్నాం, ఎందుకనగా అమావాస్య టు పౌర్ణమి చుట్టూ వైపు వెళ్ళే యొక్క పూర్ణచంద్రుడిని శుభునిగా తీసుకోవాలి, కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రుడిని నీచగ్రహంగా తీసుకోవాలి। ఇప్పుడు మీకు ఉంటూ ఉన్నటువంటి సమస్యలు, సందేహాలు, అలాగే మీ ప్రాబ్లమ్స్ ఏంటి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రధానంగా ఈ పక్షం రోజుల్లో 17వ తేదీ మీకు వ్యయాధిపతి అయినటువంటి ఈ రవి భగవానుడు లాభం నుండి మీకు వ్యయంలోకి వస్తున్నాడు, 11 వదిలి 12కు వస్తున్నాడు, కానీ మీ రాష్ట్రాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఇక్కడ వ్యయంలో ఉన్నాడు। వ్యయంలో ఉండడం పెద్ద మంచిది కాదు, కానీ నెట్టక రాగలిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకనుకుంటే మీ స్వయం కృషి, మీకు మీ రాశిలోనే కుజచంద్రులు కలిసి ఉన్నారు, చంద్రమంగళ యోగం ఉంది, మీరు చేసే పనికి మీరు పెట్టే ఎఫెక్ట్కి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, అలాగే గురు వీక్షణ ఉంది, గురువు ఎవరు మీకు సప్తమాధిపతి, అలా ఇక్కడ మీకు ఈయన చతుర్థాధిపతి జీవిత భాగస్వామి అంటే సొసైటీలో ఉన్నవారు సప్తమాధిపతి, చతుర్థం సప్తమం ఈ రెండు అది ఆధిపత్యం ఉంది, ఆయన పంచమ వీక్షణతో చూస్తున్నారు మిమ్మల్ని, రాహు మీ స్వక్షేత్రాధిపతి ఈయన కూడా ఇక్కడి నుంచి మీకు 9వ ఇంటి వీక్షణలో చూస్తున్నారు, రాహు అపసవ్యంగా తిరుగుతారు కాబట్టి దీని మూలకంగా మీకు బిజినెస్ రంగంలో వారికి ప్రెజర్ బెనిఫిట్ రెండూ ఉంటాయి, మీకు ఇంట్లో వారు కావచ్చు బయట వారు కావచ్చు చక్కగా హెల్ప్ చేస్తారు బృహస్పతి, అలాగే రాహు కూడా ఇంట్లో పూర్తి మీకంటూ ఒక సాక్రిఫై లాగా మీరు సాక్రిఫై చేసినట్టుగా అంత వర్క్ చేసి మీ స్థానం మీరు నిలుపుకోగలుగుతారు, మదర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే మీకు ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపారం కోసం చేసే ప్రతి పని కూడా కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి। ఇకపోతే మీకు ఈ యొక్క శని గ్రహం కూడా మీకు ఈయన 6లో వక్రించున్నాడు, ఈయన మీకు పంచమాధిపతి షష్టాధిపతి పంచమాధిపతి, వివాహ ప్రయత్నాలు మీ సంతానానికి ఏదైనా మీరు ఏదైనా చేయాలనుకున్నా వారి వివాహం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ అది చేయాలనుకునే వారికి, అలాగే ఏదైనా ఆయిల్ బిజినెసెస్ చేసేవారికి, అలాగే కొంత మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి తగ్గడం కోసం కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడిప్పుడే కొంత క్లియర్ అవుతాయి, తర్వాత ఎక్కడైనా రుణాలు ఇచ్చి ఉంటే అవి వసూలు చేసుకోవడం కష్టమవుతుంది మీకు, అలాగే కొంత మీకు ఈ యొక్క పెద్దవాళ్ళ హెల్త్ మీ హెల్త్ కొంత చిరాగ్గా ఉండి ఇది కూడా కొంత డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది। వక్రత్యాగం వీడిన తర్వాత శని భగవంతుడు మరలా మీకు పాజిటివ్ డేస్ స్టార్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు। ఈ బిజినెస్లో మీరు డెవలప్ అవటానికి మీకు బుధునికి మీ రాశాధిపతికి విష్ణు సహస్రనామం బుధవారం రోజు మీరు వినటం ఇలాంటివి చేసుకున్నట్లయితే డైలీ వింటే ఇంకా మంచిది, బుధవారం రోజు వింటే కొంతవరకు మీరు రిలాక్స్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి। బిజినెస్లో మీకు మీ ఉద్యోగంలో అభివృద్ధి అనేది మీ కష్టం మీద కలిసి వచ్చే యోగం కనిపిస్తుంది। మీకు 2లో ఇక్కడ కేతు ఉన్నాడు, కన్యారాశి వారికి 2వ ఇంట్లో కేతు ఉన్నాడు, కుటుంబంలో మీకు సంతానం మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, జీవిత భాగస్వామి మాతృ కారకులు వాళ్ళంతా బాగానే ఉన్నారు, సొసైటీలో వాళ్ళు బాగానే హెల్ప్ చేస్తారు. కాకపోతే ఇక్కడ సంతానానికి సంబంధించినటువంటి శని వక్రించారు కాబట్టి ఇక్కడ సంతానం ప్రాబ్లమ్స్ మీకు కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. దాంతో కుటుంబంలో కొంత మానసికంగా మీకు ప్రెజర్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాటిలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుండే, ఇన్వెస్ట్ చేయడానికి మధ్యలో ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. సరైన టయానికి అమౌంట్ కనిపించక ఇలాంటి విషయాలు. అలాగే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా రైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీరు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాటెవర్ మేబీ కొంచెం కేర్ఫుల్గా ఉంటే కొంతవరకు శాంతి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. శుక్రుడు మీకు లాభంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. దారిద్ర్యతో ఉన్నటువంటి ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి. తండ్రి గారి చేదోడు వాదోడు మీకు కలిసి వస్తుంది. అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కళాకారులకి, ఈ షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారికి, అట్ ద సేమ్ టైం భూ సంబంధమైన క్రయ విక్రయాలను నడిపేవారికి వీరందరికీ కూడాను సక్సెస్ రేట్ బాగుంటుంది. చివరిలో కొంత రిలాక్సేషన్ దొరికిందా అన్నట్టుగా మీకు హ్యాపీనెస్తోనే ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వారు చేయవలసింది విశేషించి మీరు రాహువుకు చేసుకోవాలి, బృహస్పతికి చేసుకోవాలి. ఎందుకనగా మీకు అష్టమ స్థానంలో గురు రాహువులు ఉన్నారు. ఉద్యోగం ప్రెజరు, అలాగే జీవిత భాగస్వామి సపోర్టు ఇవి ఇంకా లభించాలి. అలాగే మీకు బయట ఉన్నటువంటి సొసైటీలో ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, లాసెస్ ఏమైనా వస్తున్నాయి, అవన్నీ అష్టమంలో పడిపోయింది. కాబట్టి ఈ యొక్క గురుగ్రహం 6లో రాహుతో కలిసి ఇది కొంచెం మీకు యాక్సిడెంట్లు కానీ చిన్న చిన్నవి మైనర్వి, అలాగే ఏదైనా కొంత మీ నమ్మకానికి వెన్నుపోటు పొడిచే వాళ్ళు, సొసైటీలో వాళ్ళు తగలటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటివి బయటపడాలంటే రాహువుతో ఉన్నాడు, గురుచండాలయంతో ఉన్నారు. కాబట్టి రాహువుకు దేవీ ఖడ్గమాల సూత్రం వినటం, చదవటం ఇవి చేసినడం, అలాగే దత్తాత్రేయ శ్లోకాలు వినటం, చదవటం. మీరు ఏ ముద్రలో కూర్చొని చేసుకోవాలంటే పృథ్వీ ముద్ర, ఈ యొక్క బొటనవే రింగ్ ఫింగర్ మీకు కిందకి ఇట్లా ఒత్తి పెట్టి బొటనవేలుతోటి ఈ యొక్క రింగ్ ఫింగర్ని ఓం రామేశ్వరేశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలిగితే మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.